హైదరాబాద్ పౌర్ణమి పర్వదిన సందర్భంగా మనుబోలులోని పీడూరు రోడ్లో గల శ్రీ శిరిడి సాయిబాబా మందిరంలో సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామూహిక హారతి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సమరస సేవా ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు సన్నారెడ్డి వెంగళరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలంతా భక్తి మార్గంలో నడవాలని భక్తులకు సూచనలిచ్చారు. ఈయన వెంట విశ్వ హిందూ పరిషత్ డివిజన్ అధ్యక్షులు ఆలూరు రాము ఆచారి, మండల అధ్యక్షుడు పింగాని వర్ధారెడ్డి, పరిమళా ప్రభాకర్ పలువురు భక్తులు పాల్గొన్నారు. నమో వెంకటేశాయ. హిందూ బంధువులకు విజ్ఞప్తి, ఈరోజు భాద్రపద శుద్ధ పౌర్ణమి రోజు. యావత్ ఆంధ్రప్రదేశంలో ఉన్నటువంటి హిందూ దేవాలయాలన్నిటిలో కూడా సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు ఈ యొక్క సామూహిక ఆరతి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈరోజు మన యొక్క మనుబోలు మండల కేంద్రంలోని బాబా మందిరంలో భక్తాదులందరి చేత ఈ యొక్క సామూహిక ఆరతి కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగింది. లోక కళ్యాణం కోసం, గ్రామ రక్షణ కోసం, గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పీడిత మనో అభిష్టాల సిద్ధిర్థుల కోసం ఈరోజు గ్రామ గ్రామాన ఉన్నటువంటి దేవాలయ కేంద్రంగా సామూహిక ఆరతి కార్యక్రమం లాంటి మహత్తరమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఇక్కడ బాబా మందిరంలో కూడా భక్తాదుల నడుమ సామూహిక ఆరతి కార్యక్రమం దేదీప్యమానంగా జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం, ఏదైతే మనం భగవంతుడు మనకి ఈ యుగధర్మం ప్రకారం శ్రేష్టమైన ఉత్తమమైన కార్యమైనటువంటి నిర్మాణాన్ని మనకిచ్చాడో దేవాలయము, ఈ దేవాలయం యొక్క విశిష్టతని, ఈ దేవాలయం యొక్క పరిధిలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలు కూడా దేవాలయం వచ్చి ఒక సత్సంకల్పంతో వారు మనోశుద్ధి సంకల్పించేదానికి కార్యక్రమం నిర్వహించుకోవాల్సిన దేవాలయం పరిచయం కోసం, ఈ కరోనా లాంటి మహమ్మారి పీడిత రోగాలను కూడా రూపుమాపే దానికోసం మన దేవాలయంకి వస్తే బడికిపోతే విధంగా చదువు వస్తుందో, గుడికి వస్తే చదువు సంస్కారం కూడా అలా వస్తుంది అనేటువంటి నానుడితో ఈరోజు దేవాలయ కేంద్రంగా ఈ ఆరతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ అన్ని ఊర్లలో కూడా దేవాలయ కేంద్రంగా ఈ సామూహిక ఆరతులు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం అందరూ విశేషంగా పాల్గొన్నందరికి కూడా ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. స్టార్ 9.